హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ను ఛానల్ ఈరోజు మంచి ఔషధ గుణాలు ఉన్న కషాయాన్ని తయారు చేసుకుందాం కరోనా రాకుండా ఉండాలంటే ఇలా కషాయాన్ని చేసుకొని తాగండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి అందులో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి మీకు ఎన్ని గ్లాసుల కషాయం కావాలనుకుంటే అన్ని గ్లాసుల వాటర్ వేసుకోండి అందులో పది ఆకులు కడిగి వేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్లో పావు స్పూను దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి పావు స్పూను సొంటి పొడి వేసుకోవాలి పావు స్పూను యాలకుల పొడి వేసుకోవాలి పదిహేను ఎండు ద్రాక్షలు కట్ చేసుకొని వేసుకోవాలి పావు స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను బెల్లం వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వాటర్ని ఐదు ఆరు నిమిషాలు మరిగించుకోవాలి ఇలా దగ్గు జ్వరం ఉన్నప్పుడు కూడా ఇలా కషాయాన్ని చేసుకుని తాగండి తొందరగా తగ్గుతుంది ఇలా కషాయాన్ని వారానికి ఒకసారైనా చేసుకొని తాగండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి వాటర్ని చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారకుండా గోరువెచ్చగా వరకు చల్లార్చుకోవాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్పూను నిమ్మరసాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని గ్లాసులు తీసుకొని వడబోసుకోవాలి ఇలా చేసుకొని ప్రతిరోజు పరిగడుపున తాగాలి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్గంటని కొట్టండి నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా